యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మరి ఈరోజు శ్రీకృష్ణుడు భగవానుడి అవతారం గురించి తెలుసుకుందాం. భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి భక్తుడు దర్శించి తరించాలని స్వామివారు వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. వరుస క్రమంలో స్వామివారి దర్శనాలను చూపిస్తున్నారు. అందులో స్వామివారి దర్శనాలలో అత్యంత ప్రముఖమైనది శ్రీకృష్ణ అలంకారం. మన వెన్నంటూ ఉండి మనల్ని నడిపించే దేవతామూర్తి శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అలంకార సేవ చూసి తరిద్దాం. శ్రీకృష్ణ అలంకారం పరమాత్మది. శ్రేష్ఠితమైన తత్వములతో కూడిన అలంకారమే శ్రీకృష్ణ అలంకార సేవ అని అంటారు. భగవానుడి దివ్యమైన అనుగ్రహం అనుగ్రహించింది. ఎవరితో అరమరికలు లేకుండా అందరితో కలుపుగొలుపుగా ఉండి తనవారిగా భావించి వారికి కావలసినటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూ దివ్యమైన లీలలను కూడా దర్శింపచేసిన అవతారమే శ్రీకృష్ణ అవతారం. కృష్ణస్తు భగవాన్. భగవంతుడిలో ఉండేటటువంటి షాడ్గుణ్య పరిపూర్ణ కలిగినటువంటి దివ్యత్వాన్ని లోకాలకు అందింపచేసినటువంటి అవతారమే శ్రీకృష్ణ అవతారము. కృష్ణ అంటేనే అందరి మనసులని ఆకర్షింపచేయువాడు అని అర్థం. కర్షతి చిత్తం ఇతి కృష్ణ. భగవంతుడు రేపలెలో ఉన్నంతకాలం ఆ రేపలెలో ఉండేటటువంటి సమస్త ప్రాణికోటికి కేవలం మనుషులకు మాత్రమే కాదు బ్రహ్మ పర్యంతం కూడా తన దివ్యమైన శ్రేష్ఠితములను ప్రదర్శించి చూపించినటువంటి తత్వం కృష్ణతత్వం. అలాంటి కృష్ణ భగవానుడి యొక్క అలంకారంతో స్వామివారిని తిరువిధుల్లో ఊరేగే దృశ్యాలను చూసినా చాలు, ఆ జన్మ చరితార్థమవుతుంది. అంతటి అలంకార సేవలు అన్నీ కూడా దర్శించి స్వామివారి దివ్య దర్శనం చేసుకుని భక్తులు ముక్తిని పొందాలని కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.